బండి సంజయ్ గల్లీలో మిలియన్ మార్చ్ కాకుండా ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచులోని నర్సింగ్ కళాశాల భవన నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో భాజపా నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారని, దాన్ని హైదరాబాద్ లో బదులుగా ఢిల్లీలో చేపట్టాలని సూచించారు. భాజపా పెద్దలు కేంద్రంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ప్రకటించిందని తెలిపారు. 7 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ అనుకున్న విధంగానే కొనసాగుతుందని తెలిపారు. మీ సంగతి ఏంటని తేల్చాలని సవాల్ విసిరారు. గల్లీలో కాకుండా ఢిల్లీలో నిర్వహించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని తెలిపారు. నిరుద్యోగులతో పాటు రైతులను కేంద్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఎద్దేవా చేశారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేశారని విమర్శించారు. రాష్ట్రాలకు సైతం ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించాలని సూచిస్తున్నారని తెలిపారు. మా గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలే? మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వస్తే ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరకకపోతుందేనా? ఎన్నిసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా నామా నాగేశ్వరరావు గారు పార్లమెంట్ లో నిలదీసింది, ప్రధానమంత్రి గారికి దరఖాస్తు పెట్టింది. ఇదిమే మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ? ఇది మాకు రాష్ట్ర విభజన చట్టంలో ఈ రాష్ట్ర ప్రజల హక్కు. అది మా హక్కును కాలరాస్తున్నారే. మా గిరిజన యూనివర్సిటీని ఎందుకు ఇయ్యరు? ఉన్న ఐటీఐ రద్దు చేస్తారు, గిరిజన యూనివర్సిటీ ఇయ్యరు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టరు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ రాదు. ఏమిచ్చింది మీరు? మీరే చెప్తారు మేము ఇంత చేసిన. మాకు చేసిర్రు. ఏం చేసిరంటే 7.5 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో దేశంలో కొత్తగా 7 ఐఏఎంలు చేస్తే తెలంగాణకి ఇచ్చింది 0. దేశంలో 7 ఐఐటీలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తే తెలంగాణకి ఇచ్చింది 0. ఐఐఎస్ఈఆర్ ఇవి దేశంలో 16 ఏర్పాటు చేస్తే తెలంగాణకి ఇచ్చింది 2. ఐఐఎస్ఈఆర్లు దేశంలో 2 నెలకొల్పితే తెలంగాణకి ఇచ్చింది 0. IIIT లు దేశంలో 16 నెలకొల్పితే తెలంగాణకి ఇచ్చింది 0. NIDలు దేశంలో 4 ఏర్పాటు చేస్తే తెలంగాణకి ఇచ్చింది 0. దేశవ్యాప్తంగా 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణకి ఇచ్చింది 0. నవోదయ పాఠశాలలు దేశవ్యాప్తంగా 7.5 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో 84 నెలకొల్పితే తెలంగాణకి ఇచ్చింది 0. నవోదయ యాక్ట్ చెప్తారు. ఏం చెప్తారు? ప్రతి జిల్లాకు ఒక నవోదయ మెడికల్ కాలేజీ ఉండాలని చెప్తారు, నవోదయ స్కూల్ ఉండాలని చెప్తారు. మరి మనం కొత్తగా 33 జిల్లాలు చేసుకున్నాం. మరి రాజ్యాంగం ఒక హక్కుగా ఒక చట్టంగా మాకు రావాలి కదా. మా ఎంపీ పార్లమెంట్ లో అడిగింది, ప్రధానమంత్రి గారు పలుసార్లు, ప్రధానమంత్రి గారికి పలుసార్లు ముఖ్యమంత్రి గారు దరఖాస్తు ఇచ్చింది, అయినా ఎందుకు ఇయ్యరు? హక్కుగా వచ్చేది ఇయ్యరు. మీరు 84 ఇచ్చింది దేశంలో, ఒక్కటి కూడా తెలంగాణకి ఎందుకు ఇయ్యాలి? అంటే నవోదయ పాఠశాలలు ఇయ్యరు, 157 మెడికల్ కాలేజీలు పెడితే ఇయ్యరు, 16 IIIT లు పెడితే తెలంగాణకు 0, 4 NIDలు పెడితే 0, 2 IIS ER లు నెలకొల్పితే 0, 7 IIT లు ఏర్పడితే 0, 7 IIM లు ఏర్పడితే 0. మీరు ఏమిచ్చిందో అని అడుగుతున్నా కదా. మీ గుండు 0 తప్ప మీరు ఈ రాష్ట్రాన్ని తెచ్చింది అయితే ఏం లేదు. దేశ ప్రజలకు ఉద్యోగాలు ఇయ్యరు, కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు ఇయ్యరు, మా ట్రైబల్ యూనివర్సిటీ ఇయ్యరు, మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇయ్యరు, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతారు, ఉన్న ఉద్యోగాలను ఊడగొడతారు. అన్ని గ్లోబల్స్ ప్రచారం, ఫేక్ వాట్సాప్ ప్రచారం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేటట్టు ఒక ప్రయత్నమే తప్ప వాళ్ళలో మాటల్లో నీతి నిజాయితీ లేదు. మిలియన్ మార్చ్ ఎందుకు చేస్తున్నారు? మిలియన్ మార్చ్ దేని మీద? మిలియన్ మార్చ్ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టేందుకు మిలియన్ మార్చ్ పోయి చేయి ఢిల్లీలో. 15 లక్షల ఖాళీలు నింపమని ఢిల్లీలో చేయి. రైల్వేలు 1 లక్ష ఉద్యోగాలు ఇస్తామని 2 ఏళ్ళైనా నోటిఫికేషన్ ఇచ్చి నింపలేదు కనుక మిలియన్ మార్చ్ చేయి. అదే తెలంగాణకు IIIT ఇయ్యలే, ఒక ఐఏఎం ఇయ్యలే, మాకు ఒక ఐఐటి ఇవ్వలే, ఓ నవోదయ పాఠశాల ఇవ్వలే, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదని పోయి ఢిల్లీలో ధర్నా మిలియన్ మార్చ్ చేయి. మీరే చెప్తున్నారు కదా, అన్నింటిలో తెలంగాణ టాప్ అని చెప్తారు. అరే మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం అంటారు. మెడికల్లో దేశంలో 3 స్థానంలో తెలంగాణ ఉందని నీతి ఆయోగే చెప్తుంది.
కరెంటు విద్యుత్ వినియోగంలో తెలంగాణ టాపని మీరే చెప్తారు. దక్షిణ భారతదేశంలో పర్ క్యాపిట ఇన్కమ్ తలసరి ఆదాయంలో తెలంగాణ టాపని మీరే చెప్తారు. ఒకవైపు ప్రశంసలు ఇంకొక వైపు విమర్శలు. ఏది నమ్మాలి? అధికారికంగానే ప్రశంసలు ఇచ్చేది మీరే. నీ నీతి ఆయోగ్ లెక్కలు చెప్తుంది, నీ కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుంది, పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు మెచ్చుకుంటారు, మళ్ళీ ఇక్కడ గల్లీలో మాత్రం మీరు విమర్శలు. ఎవరిని మోసం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, నిజాయితీ ఉంటే తెలంగాణ హక్కులను కాపాడండి, న్యాయంగా తెలంగాణకు రావాల్సినటువంటి నిధులను తీసుకురండి. అరే బీఆర్జీఎఫ్ రెండేళ్ళు అయ్యాక 900 కోట్లు ఇవ్వాలి బీఆర్జీఎఫ్. ముఖ్యమంత్రి గారు పోయి అడిగింది, నేను పలుసార్లు ఆర్థిక మంత్రిగా కేంద్ర ఆర్థిక మంత్రి గారికి లెటర్ రాసిన, రెండేళ్ల నుంచి రాష్ట్రానికి రావాల్సిన బీఆర్జీఎఫ్ నిధులు 900 కోట్లు ఇవ్వాలి మీరు ఆపిందే, దానికి మీ సమాధానం ఏంటి అని అడుగుతున్నా. తీసుకురండి, పోయి ఢిల్లీకి పోయి తెచ్చి మాట్లాడు. చేయాల్సింది చెయ్యరు, కానీ జరుగుతున్న దాన్ని అడ్డుకుంటామంటారు. అరే ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకు చదువు చెప్తామంటే మీకెందుకు కడుపున వస్తుందోనే కట్టమైతుంది. లోకం మొత్తం వచ్చింది ఇంగ్లీష్ మీడియం చెప్పాలి అవుతే. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం మంచిదా చెడ్డదా? మరి బీజేపీ వాళ్ళకేమో కడుపున వస్తుంది. అంటే ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదివేదే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, పేద పిల్లలు. ఆ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తాం. ఆ పేద పిల్లలకు మన ఊరు మన బడి కింద 7,300 కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్ల లాగా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేస్తామంటే మీకెందుకు కడుపు వస్తున్నది? మీరెందుకు అడ్డుపడుతున్నారో నాకైతే అర్థమవుతుంది. అంటే పేదలు అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఉద్యోగాలు ఇస్తామంటే అడ్డు, మన ఊరు మన బడి అంటే అడ్డు, దళిత బంధు అంటే అడ్డు, అడ్డుపడుడే తప్ప ఇంకేమన్నా ఉన్నదా? అరే కరోనా మాకు మంత్రి గారు మంచి గుర్తు చేసి కరోనాలో మేము మా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా జిల్లాలు తిరిగి ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి టెస్ట్ జరుగుతున్నాయా, హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నారా, మరి 100 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ఖమ్మంలో అందుబాటులో తెస్తాం, 100 పడకల ఎంసీహెచ్ హాస్పిటల్ను కొత్తగూడెంలో అందుబాటులో తెస్తామంటే దానికి కూడా అడ్డుపడుతుందని నాకు అరకడం వస్తుంది. ఏ దాంట్లో అంటే మీరు ఏంటి పేదలకు వైద్యం అందద్దా మీ ఉద్దేశం? ఎందుకు అడ్డుకుంటున్నట్టు మీరు అడగాల్సినట్టు ఏమి అడుగుతలేదు. మీరు ఈ కరోనా సమయంలో మేము ప్రభుత్వ బాధ్యతలు పేద ప్రజల్ని కాపాడుకోవాలి, కరోనా నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి. కరోనా కోసం మేము జిల్లాలు తిరుగుతుంటే, మారుమూల ప్రాంతాలు తిరుగుతుంటే 2 రోజులు జిల్లాలో ఉండి వైద్య రంగం మీద ఒక పిహెచ్సి స్థాయి డాక్టర్తో మాట్లాడినాం మేము, ఒక్కొక్క పిహెచ్సి వైజ్ రివ్యూ చేసినాం, ఒక్కొక్క ఏఎన్ఎంతో మాట్లాడినాం, ఒక ఆశా వర్కర్తో మాట్లాడినాం. పేదల గురించి, వైద్యం గురించి, మారుమూల ప్రజల గురించి మేము పట్టించుకుంటే దాన్ని కూడా అడ్డుకుంటారు. ఇక ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఇది పరాకాష్ట, బట్ ప్రజలే అంతిమంగా న్యాయం నిర్ణయిస్తారు అని చెప్తారు. మీరు వాస్తవాలు అయితే ప్రజలు గమనిస్తుంది. ఎవరు ప్రజల కోసం పనిచేస్తారు? మేము ఇళ్లలో నీలాగా ఉన్నామా? మేము గల్లీలో తిరుగుతున్నాం, ప్రజల్లో తిరుగుతున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. డెఫినెట్గా పనిచేస్తాం మా కేసీఆర్ గారి నాయకత్వంలో. సో ఇప్పటికైనా బండి గారు, మీరు చేయాల్సిన మిలియన్ మార్చ్ హైదరాబాద్ గల్లీలో కాదు, ఢిల్లీలో పోయి బిలియన్ మార్చ్ చేయమని వారికి నేను సలహా ఇస్తున్నాను.